వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను మీ సుమలత. కామారెడ్డి జిల్లా వాసులను విష జ్వరాలు వణికిస్తున్నాయి. జ్వరాలతో ఇంటికొకరు మంచం పడుతున్నారు. డెంగ్యూ వ్యాధితో మరణాలు సంభవిస్తున్నాయి. పట్టణాలలో పరిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారినా అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగ్యూ వ్యాధి భయపెడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లాలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో వారం రోజులుగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. డెంగ్యూ వ్యాధి సోకుతుండటంతో ప్లేట్లెట్లు పడిపోయి పలువురు మృత్యువాత పడ్డారు. కామారెడ్డి జిల్లాలో 100కు పైగా డెంగ్యూ కేసులు ఇప్పటి వరకు నమోదైనట్లు ప్రభుత్వ ఆసుపత్రి శ్రీనివాస్ గౌడ్ వైద్యులు తెలిపారు. ఇప్పుడు రాసిచ్చే క్రీమ్ ఉంది చూడు, నైట్ మొత్తం ఇక ఒక్కడి నుంచి కిందికి మొత్తం పెట్టుకొని పడుకోవాలా, పెట్టుకొని కొద్దిసేపు తర్వాత ఇది వాష్ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి. అట్లా 2-3 రోజులు వాడాలి కంపల్సరీగా, సరేనా? నేను డాక్టర్ శ్రీనివాస్, ఆర్ఎంఓ కామారెడ్డి జిల్లా ఆసుపత్రి నుండి మాట్లాడుతున్నా. ఇప్పుడు మనకు ఈ వర్షం స్టార్ట్ అవుతుంది కదా, మనం సీజనల్ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ డెంగ్యూ మలేరియా కేసులు, ఇంకోటి వాంతులు విరేచనాల కేసులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే, మనం రోగం వచ్చిన తర్వాత కంటే రాకుండా చూసుకోవడం చాలా ఉత్తమ పద్ధతి. ఎక్కువ మట్టుకు అయితే ఇప్పుడు నీళ్లు అంటే శుభ్రమైన పరిశుభ్రమైన నీళ్ళు తాగాలి. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఎక్కువ మట్టుకు అయితే అందరూ ఫిల్టర్ వాటర్ తాగుతుంది కొంచెం, అందుకే మనకు జీఈ కేసులు తగ్గిపోయినాయి, రావట్లేదు అసలు. ఎందుకంటే మంచి వాటర్ తాగితే జీఈ కేసులు అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ వాటర్ ఫిల్టర్ వాటర్ లేని వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇంట్లో ఏమైనా వేడి నీళ్ళు ఉంటే నీళ్లను వేడి చేసి చల్లార్చినట్టు తాగాలి. అట్లయితే మనకు డయేరియా కేసులు కానీ ఇంకా ఇట్లాంటి కొంచెం వాటర్ బాన్ డిసీజ్ అనేది మనం ప్రివెంట్ చేయగలుగుతాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు సీజన్లో బయట అంతా కూడా ఏంటంటే దోమలు ఈగలు ఎక్కువ ఉంటాయి. అవి ఈగలు వాలకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకైతే మనం వేడి చేసిన అన్నమే మనం తినాలి, వేడి చేసిన పదార్థాలే తినాలి. ఇంకోటి దోమలు ఎక్కువ, ఇప్పుడు డెంగ్యూ జ్వరం అంటే కూడా డే టైం దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఎక్కువ మటుకు మన చిన్నపిల్లలు కానీ స్కూళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా షూలు సాక్స్ వేసుకొని పోవాలి. అందరు కూడా దోమలు కుట్టుకోకుండా మనం చూసుకోవాలి. రాత్రి కూడా ఇప్పుడు ఆలౌట్ అవి పెట్టేసుకోవాలి. దోమలు ఎక్కువ మటుకు మనకు దోమ కాటు వల్ల వచ్చేది ఏంటంటే మలేరియా డెంగ్యూ జ్వరాలు ఎక్కువ వస్తాయి. మన దగ్గర ఇక్కడ కామారెడ్డిలో అయితే మలేరియా కేసులు చాలా తక్కువ రావునే రావు, ఏజెన్సీలలో ఎక్కువ మలేరియా కేసులు ఉంటాయి. ఇక్కడ మనకు డెంగ్యూ కేసులు చాలా వస్తున్నాయి, అవి వైరల్ ఫీవర్స్ అంటారు వీటిని. కొంతమందికి డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుందంటే డెంగ్యూలో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి డెంగ్యూ ఫీవరు, డెంగ్యూ హెమరేజిక్ ఫీవరు, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని 3 ఉంటాయి. ఆ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మనం 5 రోజుల నుండి వారం రోజులు అంటే 7 రోజులలో మనం దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే హాస్పిటల్ జ్వరం వచ్చినట్టు నెగ్లిజెంట్ చేయకూడదు. ఇందులో ఏమవుతుందంటే ఆ 3 డెంగ్యూ స్టేజెస్లో ఎటైనా పోవచ్చు, అంటే సడన్గా డెంగ్యూ షాక్ సిండ్రోమ్లోకి వెళ్ళచ్చు, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్లోకి వెళ్ళచ్చు, డెంగ్యూ ఫీవర్లోకి వెళ్ళచ్చు ఎట్లయినా. కాబట్టి డెంగ్యూ ఫీవర్లు ఉంటే పెద్ద డేంజర్ ఏమి ఉండదు కాబట్టి ఏం కాదు, కానీ ఆ వారం రోజులు ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ తగ్గుతాయి, బీపీ డౌన్ అయిపోతుంది. సో మన ప్లేట్లెట్ తగ్గకుండా బీపీ డౌన్ అవ్వకుండా మనం డాక్టర్కు దగ్గర ఉన్నట్టు ఉండాలి ఎప్పుడైనా, ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే డెంగ్యూ జ్వరాల్లో మాత్రం నెగ్లిజెన్స్ ఉండదు. మన పేషెంట్ మంచిగా ఉండడం అనుకుంటాం కానీ సడన్గా బీపీ డౌన్ అయ్యి కొలాప్స్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. ప్లేట్లెట్స్ కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది థ్యాంక్ యూ.